కార్తీక మాసం 8వ రోజు ఆచరించదగినవి ఆచరించదగినవి నిషిద్ధములు ఉల్లి ఉసిరి మద్యం మాంసం దానములు తోచినవి యథాశక్తి పూజించవలసిన దైవం దుర్గ జపించాల్సిన మంత్రం ఓం చాముండాయ విచ్చే స్వాహ ఫలితం ధైర్యము విజయం 8వ అధ్యాయము శ్రీహరి నామస్మరణ సర్వఫలప్రదం వశిష్ఠుల వారు చెప్పినదంతా విని జనక మహారాజు మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మము యును పుణ్యము సులభముగా కలుగునదియును నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగునని చెప్పితు ఇటు స్వల్ప ధర్మముల చేతే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠుడే చెప్పుచుందురు గదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యం కలుగుతున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులకు మహాపాపములను చేయువారు ఇంత తేలికగా మోక్షమును పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుతున్నా అని కోరును అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వి నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సరైనది నేను కూడా వేద వేదాంగాలను కూడా పఠించితిని వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసము అను ధర్మములు మూడు రకాలు సాత్విక మనగా దేశ కాల ప్రాంతాలు మూడును సమకూడిన సమయమున సత్యమును గుణము జనించి ఫలమంతయు పరమేశ్వరార్పితము గావించి మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము ఆ ధర్మము యందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములు నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోకములలో సుఖములను చేకూర్చుంది ఉదాహరణగా తామ్రవర్ణ నది సముద్రమున కలియు తావందు సాత్విక స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి ధగధగ మెరిసి ముత్యమగు విధముగా స్వాత్వికత వహించి సాత్విక ధర్మము ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణా నదులు పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయందు దేవాలయమందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణ్యకు ఎంత స్వల్ప దానము చేసెనును లేక నదీ తీరమునున్న దేవాలయములో జపతపాదులు నచ్చినను విశేష ఫలము పొందుదు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువే కష్టసుఖములను కలిగించుదగును తాపస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల ప్రాంతములు సమకూడిన సమయమున దాంబికాచారణం చేయుచు ధర్మము అధర్మ ఫలమునందు దేశకాల ప్రాంతములు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మమును చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెల గుట్టను చిన్న నిప్పుతో భస్మం చేసినట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారికి సకల పాపములు పోయి ముక్తి నొందుతుంది దానికొక ఇతిహాసము కలదు అజామీలుని కథ పూర్వకాలమందు కన్యాకుబ్ధమను నగరమున నాలుగు వేదాలు జరిగిన ఒక బ్రాహ్మణుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమకు కలిగి అపురూప దంపతులుగా పేరుగాంచారు వారికి చాలా కాలమునకు ఒక కుమారుడు జన్మించారు వారు ఆ బాలును అతి గారాభంగా పెంచారు అతనికి అజామీలుడని నామకరణం చేశారు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానమగుర్చు అతి గారాభంగా వలన పెద్దలను
కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సహవాసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను. ఈ విధముగా నుండిన కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతమును త్రజించి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతో కామక్రీడల్లో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఆమెతోటే ఉంటూ ఆమె ఇంటే భోజనము చేయుచు ఉండెను. అతి గారాబము ఎట్లు పరిణమించిందో చూసావా రాజా అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్పు. తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపాజ్ఞలలో నుంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును. కావున అజామీరుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతన్ని విడిచిపెట్టి అందుకు అజామీరుడు రెచ్చిపోయి వేట వలన పక్షులు జంతువులను చంపుచు కిరాతక వృత్తితో జీవించుచుండెను. ఒకరోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకే చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయింది. అజామీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి అందే ఆమె దహనం చేసి ఇంటికి వచ్చింది. ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండేది. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారము చేయి కన్ను మిన్ను గానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలతో తేలియాడుచుండెను. వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి. ఆ ఇద్దరు పొరిట్లోనే చచ్చిపోయారు. మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునకు నారాయణ అని పేరు పెట్టి పిలుచుకొంచున్నారు. ఒక్క క్షణమైనా ఆ బాలుని విడవక ఎక్కడికి వెళ్లిన వెంటనే అక్కడికి వెళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో పెంచుకుంటున్నారు. నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షం పొందవచ్చునని మాత్రమే అతనికి తెలియకుండేది. ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత అజామీలునకు శరీరపటుత్వము తగ్గి రోగగ్రస్తుటై మంచం పట్టి చావుకు సిద్ధపడి ఉండేది. ఒకనాడు భయంకరాకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూచి అజామీరుడు భయము చెంది కుమారునిపైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచే ప్రాణము విడిచారు. అజామీలుని నోట నారాయణను శబ్దం వినపడగానే యమపటులు గడగడ వణకసాగిరి. అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖచక్ర గదాలు నగు శ్రీమన్నారాయణ దూతలు విమానముల్లో వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీడిని వైకుంఠము తీసుకొని పోటకు వచ్చింది అని చెప్పి అజామీలుని విమానమెక్కి తీసుకుపోను. యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీనికి నరకమును తీసుకొని పోటకు మేమిటి వచ్చితిమిగాన వానిని మాకు వదును అని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పుచున్నారు. అష్టమోధ్యాయము 8వ రోజు పారాయణము స్వస్తి.